హుజూరాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగింది. బై ఎలక్షన్ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్2న కౌంటింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్1న ఈసీ నోటిఫికేషన్ను ప్రకటించనుంది. 8వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని బద్వేలు ఉప ఎన్నిక కూడా అక్టోబర్30న జరగనుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం ఆయన బీజేపీ తరఫున మళ్లీ పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటెల రాజేందర్ను ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. గత 2-3 నెలలుగా టీఆర్ఎస్ ముఖ్య నేతలు హుజూరాబాద్లో మోహరించారు. మంత్రి హరీష్ రావు నాయకత్వంలో గులాబీ దళం నియోజకవర్గంలో పనిచేస్తోంది. ఇటీవల కాలంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అక్కడ అమలు చేసింది. కుల సంఘాలతో టీఆర్ఎస్ భారీ సమావేశాలు ఏర్పాటు చేసి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్లో 100% అమలు చేసింది. నియోజకవర్గంలోని దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున అందజేసింది. మరోవైపు నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకోవడానికి ఈటెల రాజేందర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరుసగా ఇక్కడి నుంచి విజయం సాధిస్తూ వస్తున్న ఆయనకు ఈసారి మాత్రం అగ్ని పరీక్ష ఎదురైంది. టీఆర్ఎస్ నుంచి గట్టి సవాల్ను ఆయన ఎదుర్కొంటున్నారు. ఇంతకాలం పాటు ఈటెల రాజేందర్కు అండగా నిలిచిన ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం ఆయనకు దూరమైంది. కేవలం కార్యకర్తల బలంతోనే ఆయన నెట్టుకొస్తున్నారు. నాయకులు లేకపోయినా నియోజకవర్గ ప్రజలు తనకు అండగా ఉంటారని ఈటెల విశ్వసిస్తున్నారు. బీజేపీ నాయకత్వం ఆయనకు పూర్తిగా మద్దతిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉప ఎన్నికపైన అంత ఆసక్తి చూపించడం లేదు. టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోరులో తనకు అవకాశం లేదని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ అగమ్య గోచరంగా మారింది. మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని భావిస్తున్నప్పటికీ ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పుడు ఆమె పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక మరోసారి తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నది. ఈ బై ఎలక్షన్ రిజల్ట్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తారుమారు చేసే ఛాన్స్ కూడా ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.